ఎప్పుడు నేను ఎక్కడ రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకున్నారు నేను మొదటి రోజునే చెప్పాను అన్ని ప్రాంతాల అభివృద్ధి చేస్తాం రాష్ట్రానికి నడిబొడ్డు అమరావతి అమరావతికి ఇంకొక పక్కన 12 పార్లమెంట్ నియోజకవర్గాలు శ్రీకాకుళం వరకు ఇంకొక పక్క 12 నియోజకవర్గాల మంత్రాలయం వరకు మధ్యలో ఉండే ఒక నియోజకవర్గం గుంటూరు పార్లమెంట్ అదే అమరావతి రాజధాని నేను రాష్ట్రం మొత్తం చెప్పాను తిరిగి తిరిగి చెప్పాను ఒక రాష్ట్రం ఒకే రాజధాని అదే రా అమరావతి అని చెప్పి చాలా స్పష్టంగా పదే పదే చెప్పాం విశాఖపట్నానికి వెళ్ళి వీళ్ళు కావాలని మభ్య పెడితే మీ ఆమోదంతో నేను చేశానా లేదా అని చెప్పి మన రాజధాని ఏదంటే అమరావతే మన రాజధానిని విశాఖపట్నంలో చెప్పించా కర్నూలులో చెప్పించానంటే అది ప్రజలకు ఉండే విశ్వాసం నమ్మకం ఇంకో మాట కూడా చెప్పాను విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం కర్నూలులో మళ్ళీ హైకోర్టు బెంచే కాకుండా పరిశ్రమల పెట్టి ఒక ఏదైతే మొదటి రాజధాని మన కర్నూలు నగరం దాన్ని కూడా అభివృద్ధి చేస్తానని చెప్పి చెప్పాను ఆ మాటకు కట్టుబడి అనేక పనులు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేనైతే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా కొండ రైతాంగాన్ని మీరు రైతాంగంలో మొట్టమొదటి పౌరులు ఇక్కడ అందరం వస్తాం ఇక్కడికి ఇప్పుడు మేమందరం కూడా ఇక్కడ సెటిల్ అవుతారు ఒక్కొక్కరే వస్తారు అదే మరిగా హైదరాబాద్లో జరిగింది కానీ మీలో కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది రాజధాని వచ్చింది కాబట్టి మీ దగ్గర నుంచి బయట వాళ్ళు వచ్చి నేర్చుకునే సమయంలో మీరు అనుచితంగా ప్రవర్తించకపోతే లేనిపోని సమస్యలు వస్తాయి అందుకే రైతాంగాన్ని కొండే ప్రజలందరినీ కోరుతున్నా మీలో కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది మీరు పెరగాలి మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని కూడా ఒక అతిథిగా మీరు గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని మీరు ముందుకు పోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు ఇక్కడ రైతాంగాన్ని కూడా ఆ రోజు నేను చూశాను ఇప్పటికైతే లీజ్ పీరియడ్ కూడా అయిపోయింది కానీ 5 ఏళ్ళు మిమ్మల్ని పెట్టిన అవస్థ ఇక్కడ పనులు జరగలేదు కాబట్టి ఈరోజు కొంత సమయం తీసుకుంటున్నాం అందుకే ఆ రోజు చెప్పింది ఏవైతే జరాబు భూములు ఉన్నాయో జరేబి కదా జరేబి భూములు ఉన్నాయంటే వెట్ల్యాండ్ ఉన్నాయో దానికి 50,000తో ప్రారంభించాం ప్రతి సంవత్సరం దానికి 10% పెంచుకుంటూ వస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఇప్పుడు 95,000కు చేరింది అంటే దాన్ని 5 ఏళ్ళు ఇవ్వకుండా చేశారు ఇప్పుడే నారాయణ గారు చెప్పారు దీనిపైన ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు ఆ ఇన్స్టాల్మెంట్ కూడా 175 కోట్లు ఇచ్చారు రెండో ఇన్స్టాల్మెంట్ నాకైతే ఖజానా మొత్తం ఖాళీ అయింది గీక్కుంటా ఉన్నాం ఎక్కడ ఇది చేసినా మొత్తం అప్పులు తప్ప ఏం మిగలలేదు ఒక పక్క వడ్డీ వాళ్ళకు వడ్డీ కట్టాలి అసలు కట్టాలి మళ్ళీ ఆదాయాన్ని పెంచాలి మళ్ళీ సమీక్షం ఇవ్వాలి అమరావతి అభివృద్ధి చేయాలి రైతులకు కూడా సహాయం చేయాలి అందుకే 175 కోట్లు ఇచ్చాం ఇప్పుడు మళ్ళా తొందరలోనే ఇంకొక 225 కోట్లు తొందరలోనే ఇవ్వడానికి వెసులుబాటు తీసుకొస్తున్నారు అవి కూడా ఇస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి నాన్జరేబి భూమికి 30,000 రూపాయలు ఆ రోజు అనుకున్నాం అది కూడా 57,000 అయింది ఇప్పటికీ అది కూడా ఆ డబ్బులు కూడా మీకు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఎవరైతే ఇక్కడ వ్యవసాయ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా 5,000 రూపాయలు చొప్పున నెలకు పెన్షన్ ఇస్తున్నాం అంటే దగ్గర దగ్గర సంవత్సరానికి ఒక 60,000 రూపాయలు వాళ్ళకు కూడా ఆర్థిక సహాయం చేసే పరిస్థితుల్లో మనం ఉన్నాం ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు నేను ఒక విజన్తో ఈ సిటీని ప్రారంభించాను చాలామంది చాలా విమర్శలు చేస్తూ ఉంటారు అల్టిమేట్గా మన సంకల్పం చాలా గొప్పది ఆ సంకల్పం ఉంటే ఈరోజు కానీ రేపు కానీ ఎల్లుండి కానీ దాన్ని సాధించే శక్తి మనకుంటుంది
అదే నా నమ్మకం, అదే నా విశ్వాసం. నేను హైదరాబాద్ను అభివృద్ధి చేస్తే చాలామంది విమర్శించారు. నేను ఒక్క రూపాయి కూడా హైదరాబాద్ పైన ఖర్చు పెట్టలేదు. అక్కడ భూమి ఉంది, నీళ్లు తీసుకుపోయా, కరెంట్ ఇచ్చా, ప్రపంచానికి చెప్పా ఇది రాబోయే రోజుల్లో ఒక సుందరమైన నగరంగా తయారవుతుంది, వచ్చి పెట్టుబడులు పెట్టమన్నా, ఐటీకి ప్రాధాన్యత ఇచ్చా. అందరూ వచ్చారు, అందరూ నన్ను అనింది మీరంతా డబ్బులు హైదరాబాద్లో ఖర్చు పెడుతున్నారని పెట్టలేదు, సంపద సృష్టించాను. ఈరోజు మీరు చూస్తే నేనేసిన ఔటర్ రింగ్ రోడ్ని ఈరోజు మార్కెట్ అంటే మార్కెట్లో దాన్ని అంటే దాన్ని మార్కెటైజేషన్ చేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం సంపాదించుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం, దానివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంది. సంపద సృష్టించడం అనేది తెలిసిన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డబ్బులతో సంపద సృష్టించలేరు. ఒక ఆలోచన సంపద సృష్టించడానికి దోహదం చేస్తుందనే విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడితే లక్ష కోట్లు అవుతుందని మాట్లాడారు, మా దగ్గర డబ్బులు లేవని మాట్లాడారు. ఎక్కడ డబ్బులున్నాయి? రాష్ట్రంలో ఉండే డబ్బులంతా అమరావతికి పెట్టాలని అడిగారు. అమరావతికి పెట్టక్కర్లేదు. నేను ఆ రోజు కూడా చెప్పాను, లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మినిమం 25,000-25,000 కోట్ల రూపాయలు, దగ్గర 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ ఉద్యోగస్తులు వస్తే వాళ్ళు కొనే వస్తువులపైన జీఎస్టీ వస్తుంది. ఎప్పుడు అభివృద్ధి అవుతుందో, ఎప్పుడు సంపద సృష్టిస్తామో దానిపైన ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పింది, అమరావతి ప్రభుత్వ పెట్టుబడుల కంటే ఇది సెల్ఫ్ అంటే కాదు బోర్డ్ ఏదో ఉంది సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ ఉండే సిటీ అని చెప్పాను. అంటే మనం డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, మొత్తం 54,000 ఎకరాలు ఉంది, రైతులకు భూమి తిరిగి ఇస్తున్నాం, ఇచ్చిన తర్వాత దగ్గర దగ్గర ఒక 10,000 ఎకరాలు 12,000 ఎకరాలు మిగులుతుంది, ప్రభుత్వ ఆఫీసులు కడుతున్నాం, పార్కులు కడతాం, రోడ్లు వేస్తాం, దాని తర్వాత కూడా కొంత భూమి మిగులుతుంది. మొన్న మీరు చూస్తే నేను ఆ రోజు ప్రారంభించినప్పుడే ఎకరా 10 కోట్లు పలికింది. తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత కొనేవాడు లేడు, ఈగలు కూడా రాలేదు ఇక్కడికి. ఇప్పుడు మనం వచ్చాం, ప్రారంభించాం, రేట్లు పెరిగాయి. పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా పెరిగాయి. ఎప్పుడు కూడా అభివృద్ధి చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది, భూముల విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, ఆ ఆదాయం వల్ల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే ఆ రోజు కూడా చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పాను. అంటే ప్రభుత్వ డబ్బులు ఒక్క రూపాయి అవసరం లేదు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ ఇది, ఉపాధికి ఇది ఒక కేంద్రం, పేద ప్రజలకు భవిష్యత్తులో సంక్షేమ కార్యక్రమాలు చేయడానికి ఆదాయాన్ని సృష్టించే ఒక గనిది. అలాంటి ప్రాజెక్ట్ని పట్టుకుని ఒక అతను శ్మశానం అంటాడు, ఇంకొక ఆయన ఎడారి అంటాడు, ఇంకొక ఆయన సిటీయే మునిగిపోయిందంటాడు, నిన్న కూడా మునిగిపోయిందంట. నిన్న చెన్నైలో చూశారు, సగం సిటీలోకి నీళ్లు వచ్చాయి, మొన్న హైదరాబాద్లో వచ్చాయి, నిన్న బెంగళూరులో ఈయన కట్టుకున్న కొంప దగ్గరనే నీళ్లు మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ముంచాలనుకొని కడాన ఈయన కట్టుకున్న కొంప దగ్గర నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఏదేవాడు.